ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇజ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఇజ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపకు నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. ప్రభునందు ప్రియ ప్రార్థనా టీవీ వీక్షకులకు 2022 క్రిస్మస్ మరియు నూతన సంవత్సర దీవెనలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఒకసారి ముందుకు రావడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు తెలియచేస్తున్నాను. గొప్ప దేవుడు, ఈ సువార్త ప్రపంచమంతటా ప్రకటించబడాలి అని ఆశ కలిగి ఆయన ఈ సువార్తను అనేక విధాలుగా ప్రజలకు అందచేయటానికి మరి ఎంతోమంది వ్యక్తులను వాడుకుంటున్న ఈ పరిస్థితుల్లో మరి విజయవాడ పట్టణంలో ఏర్పాటు చేయబడిన ప్రార్థనా టీవీ ఈ మధ్యనే అనేక శాఖోపశాఖలు విస్తరిస్తుంది. మరి ఈ ప్రార్థనా టీవీ ద్వారా మరి అనేకులకు దేవుని సువార్త అందించడానికి మరి యాజమాన్యం ఎంతో కృషి చేస్తున్నారు. సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి పాటుపడబోయి
అని పెద్దలు చెప్పారు. కనుక వారు కూడా మరి సులభతరమైన అందుబాటులో ఉండే ఆ యొక్క కార్యక్రమాలను ఉచితముగా కాకుండా ఏదో అందుబాటులో అనుకూలముగా సేవకులకు సువార్త ప్రకటించాలి వారందరికి అందాలనే ఆశయంతో వారి ఒక గొప్ప యజ్ఞాన్ని చేస్తున్నారు. అందులో ఎంతోమంది యవనస్తులు తమ జీవితాలు ఈ పరిచర్యలో భాగంగా పణంగా పెట్టి నడిపిస్తున్నారు. కనుక ఈ సమయంలో వారి యాజమాన్యానికి ఆ పరివారందరికీ ప్రత్యేకంగా శుభాభివందనం తెలియజేస్తున్నాను. మనమందరము వారి కొరకు మనం ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. 2022 సంవత్సరం క్రిస్మస్ పండుగల్లో అప్పుడే మరి అనేక చోట్ల మరి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ చూసినా క్రిస్మస్ 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 అంటే దేవుడు మానవుడిగా లోకానికి వచ్చాడు అని ఆయన జన్మము ద్వారా మానవాళికి శుభమని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ సంవత్సరం అంతా పండగలే. బైబిల్ అనేక పండుగలు చెప్పాడు, ఇశ్రాయేలీయులకు చెప్పాడు. పండగలంటే మరి దానికి ఎంత ఆర్భాటమో. సాధారణంగా మన దేశంలో అనేక పండగలు, దసరా పండుగని దీపావళి పండుగని, పండుగల వల్ల ఎంతో ప్రజలు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి బంధువులు స్నేహితులు మిత్రులు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు పండుగల కోసం, దేవుడి కోసం, ఆ భక్తి కోసము, దేవుని దీవెనల కోసం. క్రైస్తవులు కూడా క్రైస్తవ క్రిస్మస్ పండుగ అంటే ఎంత ఆనందం సంతో. ప్రపంచ పండుగ. కొన్ని గ్రామాలకు పండుగలు ఉంటాయి, కొన్ని ప్రాంతాలకు కొన్ని పండుగలు ఉంటాయి, కొన్ని దేశాలకు కొన్ని పండుగలు మాత్రమే ఉంటాయి. కానీ క్రిస్మస్ అనేది ప్రపంచ పండుగ, ప్రపంచ దేశాల పండుగ. ఎందుకంటే దేవుడు మానవుడిగా భూలోకానికి వచ్చాడు మానవుని రక్షించడానికి. ఆయన రక్షకుడు అని మొట్టమొదటిగా దేవదూతలు జ్ఞాపకం చేశారు. సర్వోన్నతమైన సర్వుడు దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము. ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగా చూస్తున్నాను. కనుక ఈ సమయంలో బైబిల్ గ్రంథాన్ని నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు నిజమైన దేవుడని, సజీవుడైన దేవుడని, సర్వాధికారిని దేవుడని, సర్వ శరీరులకు దేవుడని, ఆది దేవుడని, అసలైన దేవుడని ప్రపంచమంతా ప్రకటిస్తున్నారు. ప్రభువు చెప్పాడు, ఈ భూమి మీద నాకు అధికారం ఉన్నది, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులకు నా సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మానవుని ఆశ దేవుని చూడాలని, ఎవడను ఎప్పుడు దేవుని చూచి ఉండలేదు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుడు అన్నాడు మోషేతో, ఏనరు నన్ను చూచి బ్రతకడన్నాడు. మరి ఎలాగ మానవుడి ఆశ దేవుని చూడాలని ఆశ? మానవుడికి ఆశ నెరవేర్చడానికే దేవుడు మానవుడిగా భూలోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ పండుగ. బైబిల్ గ్రంథంలో లూకాసువార్త 19:10 యేసయ్య ఎందుకు వచ్చాడు, ఆయన వచ్చి ఏం చేశాడు, ఎందుకు రావాల్సి వచ్చింది, రాకుండా ఏం చేయలేడా అని అనేక ప్రశ్నలు ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో. లూకాసువార్త 19:10 నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడని. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనం సాధారణంగా చూస్తూ ఉంటాం గ్రామాల్లో పట్టణాల్లో, తాళాలు బాగు చేస్తాం, మోట్లు వేస్తామని వస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ తపేళాలు ఈ డేక్షాలు ఇవన్నీ ఎప్పుడైతే పనికి రాకుండా పోతే అటకల మీద పడేస్తారు, వాడు వచ్చినప్పుడు తీస్తారు అవన్నీ పనికిరానివి, పాడైపోయినవి, వాడు బాగు చేసేవాడు వచ్చాడు అని. అలాగే మానవులు పాపంలో పడిపోయి నానా దురవస్థలలో ఉంటుండగా దేవుడే ఈ లోకానికి వచ్చినట్లుగా, మనుషుడు తన దుర్ఘటమైన దురవస్థ నుంచి తనంతట తాను తప్పించుకున్న వీలు లేని నిరాధారుడని ఎరిగి ఆ యేసునాథుడు తన నిరుహేతుకు జాయమాన కరుణా కటాక్షము వలన దేవుని అనాది సంకల్పం చొప్పున సర్వలోక పాపమునకు పరిచిత్తముగా తన ప్రాణమును సమర్పించడానికి ఈ లోకానికి అవతరించాడు అని మనుషుడు దురవస్థ నుంచి తనంతట తాను తప్పించుకోలేడు.
ఆ దురవస్థ నుంచి ఆ పాపము నుంచి శవ విడిపించడానికి దేవుడు కుమారుడిగా లోకానికి వచ్చాడు అని మన వేదాల్లో చెప్పు. అపుత్రస్య గతిర్నాస్తి హి స్వర్గో నైవచ. పుత్రులు లేని వారికి ఇహమందు మతి లేదు, పరమందు మోక్ష గతి లేదు. పుత్రుడు కావాలి. పున్నామో నరకత్రాయితి పుత్రః. పుత్రుడంటే తండ్రిని చనిపోయిన తర్వాత తలకొరువు పెడితే ఆ తండ్రిని స్వర్గలోకానికి పంపిస్తాడని. కొడుకులు కావాలనే కుమ్ములాట. కుచితాన్ మారైతీతి కుమారః. చెడుగును హరింప చేసేవాడు, పాపమును హరించేవాడు కుమారుడు. అయితే ఈ కుమారుడు కాదు కానీ దేవుడి కుమారుడిగా భూలోకానికి వస్తాడు. ఆ కుమారుని ద్వారా అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక పాపము నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అన్నాడు. దేవునికి అనేక పేర్లు చెప్పారు. ఒకటి దేవుని కుమారుడని, అబ్రహాము కుమారుడని, తర్వాత దావీదు కుమారుడని, తన వడ్లవాణి కుమారుడని, పెండ్లి కుమారుడని, నా ప్రియ కుమారుడని దేవుని గ్రంథంలో చెప్పుకుంటూ వచ్చారు. సప్తకుమార ఉద్యోగాలు. 1 తిమోతి రాసిన పత్రిక 1:15 పాపులను రక్షించటకు ఏస్తు యేసు లోకానికి వచ్చానని చెప్పాడు. పాపులను రక్షించటకు, నశించిన దానిని వెతక రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 20:28 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుగా రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రైమ ధర్మంగా తన ప్రాణమును అర్పించడానికి లోకానికి వచ్చాడు. ప్రభు అన్నాడు, నేను పరలోకం నుంచి దిగి వచ్చాను అన్నాడు. పరలోకం నుంచి దిగి వచ్చాను నేను. ఎవడు ఎప్పుడు దేవుని చూడలేదు, పరలోకం నుంచి వచ్చిన దేవుని కుమారుడే దేవుని చూచాడు అని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఈ లోకంలో నేను చాలాసార్లు కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు నాకు తెలిసాయి. ఈ లోకానికి అవతార పురుషులు వచ్చారు, జగద్గురువులు వచ్చారు, మఠాధిపతులు వచ్చారు, సిద్ధాంతులు వచ్చారు, వేదాంతులు వచ్చారు, సాధువులు, సన్యాసులు, ఎందరో మహాత్ములు వచ్చారు. వారి జీవితాలు పరీక్షించి చూడగా వారు ఏం చెప్పారంటే, వారు నీతిమంతులను రక్షించడానికి, పాపులను సంహరించడానికి ఈ లోకానికి వచ్చారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం స్వయంహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట సంహారం చేయమన్నాడు, నీతిమంతులను రక్షించమన్నాడు, పాపులను సంహరించమని చెప్పారు. అయితే ఒక ఆయన మాత్రం, నేను పాపులను రక్షించడానికి వెతక రక్షించడానికి వచ్చానంటున్నాడు ఆయన యేసు ప్రభు. అందుకే ఆయన దేవుడు, దేవుని కుమారుడు. నశించిన దానిని నేను రక్షించడానికి వచ్చాను, పాపులను రక్షించడానికి వచ్చాను. వారైతే పాపులను దుష్ట సంహారం చేయమన్నారు. రోమా రాసిన పత్రిక 3:10 చెప్తున్నాడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, మంచివాడు ఎవడూ లేడు, అందరూ దారి తప్పిన వాళ్ళే. యేసు అంటే రక్షించేవాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి వాడమైనప్పటికీ, నువ్వు ఆయన బిడ్డవు గనుక, ఆయన నిన్ను సృష్టించిన వాడు గనుక, నిన్ను నిర్మించిన వాడు గనుక, ఆయన తన జీవాత్మీయులు ఉంచిన వాడు గనుక, ఆయన నీకోసం దారి తప్పిన నీకోసం, చెడిపోయిన నీకోసం, పాపిగా ఇచ్చి నివసి కోసం ఈ భూలోకానికి ఆయన రావాల్సి వచ్చింది. అదే క్రిస్మస్ పండుగ. ఒక ప్రశ్న సాధారణంగా మనం వింటూ ఉంటాం, దేవుడు జ్ఞానవంతుడని, స్వతంత్రుడని, సర్వనియంత్రుడని, సర్వాశ్రయుడని, సర్వజ్ఞుడని, సర్వశక్తిమంతుడని, సర్వోన్నతుడని సర్వమతలముల వారు కొలుస్తున్నారు ఆయన్ని. ఈ లోకంలో ఇటువంటి శక్తి కలిగిన దేవుడు తన మాట ద్వారా, తన ఆజ్ఞ ద్వారా ఈ సమస్త కల్మషాన్ని కడిగివేయచ్చు కదా, మానవ పాపాల ప్రక్షాళన చేయొచ్చు కదా.
అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఆయన ఎందుకు రావాలి? ఆయన ఈ లోకంలో ఉన్నాడో, మహోన్నతమైన లోకము నుంచి ఒక ఆజ్ఞ ఇస్తే చాలు కదా. అది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఒకసారి ఒక రాజ్యంలో రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారు మంత్రి గారు ఉన్నారు. ఆ మంత్రి గారు దేశ దేశాలు తిరిగి ఆయన చివరికి ఇస్రాయేల్ దేశానికి వెళ్ళి అక్కడ ప్రభు గురించి విచారించి తెలుసుకుని ప్రభు బిడ్డగా మారిపోయి ఆయన మరలా రాజ్యానికి వచ్చాడు. రాజుగారికి వచ్చి సువార్త చెప్తున్నాడు, రాజా నేను దేశ దేశాలు తిరిగాను, యేసు నిజమైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, దేవుని కుమారుడు అని నేను నమ్ముకున్నాను. ఆయన మీరు కూడా నమ్ముకున్నప్పుడు ఏ మంత్రి గారు, నువ్వు దేవుడు గొప్పవాడు అంటున్నావు కదా, నేను రాజుని, నేను ఏమాట చెప్పుడు నువ్వు చేస్తావు కదా, మరి అలాంటప్పుడు ఆయన మాటతో యొక్క ఆ సమస్త సృష్టిని బాగు చేయొచ్చు కదా, సమాధానం చెప్పమన్నాడు. అప్పుడు మంత్రి గారు, రేపు చెప్తానులేండి అని వెళ్ళిపోయి ఒక వడ్రంగం దగ్గరికి వెళ్ళి రాజుగారి యొక్క కుమారుడు ఉన్నాడు, 10 సంవత్సరాల కుమారుడు, అలాంటి ఒక బొమ్మను తయారు చేయమని వడ్రంగి చెప్పాడు. ఆయన ముస్తాబు చేశాడు, సత్సంగా రాజకుమారుడు పోలికలో ఆ బొమ్మను చేసి తీసుకురమ్మన్నాడు. సరే రాజుగారు ఇద్దరు మనం వెళ్ళి బయటకు వెళదాం, మాట్లాడుకుందాం పదని బయటకు వెళుతూ నదిలో విహారం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఈ కార్పెంటర్ పిలిచి ఆ బొమ్మను తీసుకురమ్మన్నాడు. రాజుగారు కుమార్తె పోలికలో ఉన్న బొమ్మను తీసుకురమ్మన్నాడు. ఒడ్డుకు తీసుకొచ్చాడు. రాజుగారు చూస్తారు, ఏమిటి నా కుమారుడు లాగున్నాడే, అది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు మంత్రి, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు, ప్రమాదమైన పరిస్థితి కదా. చెప్పాడు మంత్రి వెంటనే ఆ యొక్క వడ్రంకి, ఆ రాజుగారి కుమారుడికి నీటిలో పడవేయమని చెప్పాడు. వెంటనే రాజుగారు చూస్తున్నాడు, అరే రే వాడు నీటిలో పడేస్తున్నాడు నా కొడుకు, రాజు వెంటనే దూకపోతున్నాడు. మంత్రి చేయబడు, ఆగండి రాజా, నేను మీ ప్రక్కనే ఉన్నాను, మీ మంత్రిని కదా, నువ్వు మాట మాత్రం చెబితే నేను దూకుతాను కదా, నేను నువ్వెందుకు దూకుతున్నావు, ఏ మంత్రి గారు, అది నా కొడుకు అండి, నా ప్రేమ అండి, నీకేం పోయింది, నా కొడుకు చేస్తే నాకు వంశాంకరం ఉండడు, తెలిసిందా మంత్రి గారు, రాజుగారు దేవుడు కూడా మానవుని ప్రేమించే అని భూలోకానికి వచ్చాడయ్యా, ప్రేమ కోసం వరలో పడ్డాడయ్యా. ఓహో, ఇటువంటి ప్రేమ కలిగిన వాడా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుడిని భూలోకానికి పంపించాడు ఈ మానవుని పాపాలు పరిహారం చేయడానికి. పండగ చేసుకోండి క్రిస్మస్ పండగ. రాజుగారి యొక్క ఆ యొక్క అనుమానాన్ని నివృత్తి చేసినట్లుగా ప్రేమ చేతనే దేవుడు ప్రేమ కలిగి ఉండాలి. కనిపించే తోటి మానవుని ప్రేమించలేనే, నీవు కనబడిన దేవుని ఏం ప్రేమిస్తావు? దేవుడు నిన్ను ప్రేమించి మనం ప్రేమించామని కాదు, దేవుడే మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి మన పాపాలకు పరిహారం చేసి విడుదల చేసి స్వతంత్రులుగా చేశాడు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక క్రిస్మస్ పండుగ అంటే దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం భూలోకానికి వచ్చి పాపం నుంచి శాప విడుదలిచ్చాడు. ఇదే క్రిస్మస్ పండుగ చేసుకోవటానికి. రెండవ ప్రశ్న, ఆయన ఎందుకు రావాలి భూలోకానికి? ఎవరైనా పంపించవచ్చు కదా. ఈ ఒక ధనవంతుడికి 100 గొర్రెలు ఉన్నాయట. ఈ 100 గొర్రెలు అంటే పనివారిని పెట్టి గొర్రెలను కాస్తున్నాడు పనివారులు. ఒకరోజు కాసిన పనివారు తీసుకొచ్చారు మందరు ఇందుకు తీసుకొస్తే ఒక 3 గొర్రెలు తప్పిపోయాయి అందులో, లేవు. వెంటనే యజమాని పిలిచాడు, ఏమి 3 గొర్రెలు లేవు, ఏ కాపరడారా మీరు వెళ్ళండి, అప్పటికే చీకటి అయిపోయింది, చీకట పోకట నాకు తెలియదు, నా గొర్రెలు తప్పిపోయాయి, మీరు తీసుకురావాలి. వీళ్ళనుకున్నారు, అడుగు పెడితే పుల్లో పుట్టడం ఉంటుంది, మనం చేస్తామరా బాబు, పోతే పోయి 3 గొర్రెలు యజమానులు ఎందుకు కోరుకుంటు నా గొర్రెలు. వీళ్ళు వెళ్ళిపోయారు, రాలేదు, చూశాడు చాలాసేపు, ఇక రారనుకున్నాడు, వాళ్ళ కాపర్లు కాబట్టి వాళ్ళకి బాధ్యత ఉండదు అనుకో, నా గొర్రెలు అని వెంటనే ఆ గొర్రెలు అడవిలోకి వెళ్ళిపోయాడు. చీకట్లో ఉన్నాయి, తిరాజు వెళ్ళగా 3 గొర్రెలు కనిపించాయి, అక్కడ ఒక పొదలో చిక్కుకున్నాయి. వెళ్ళాడు, చూస్తే చిక్కుకుపోయి ఉన్నాయి, అయోమయంలో ఉన్నాయి, ఏం చేయాలి అర్థం కావటం లేదు. చూసే యజమాని చూసి బెదిరిపోతున్నాయి, ఈయనెవరు, ఇప్పుడు యజమాని చూడలేదవి, కాపర్లతో పోషిస్తున్నారు వాటిని. అప్పుడు అనుకున్నాడు, నేను వారికి పరిచయం లేదు కనుక, నేనెవరో తెలియదు కనుక వారు బెదిరిపోవటం మంచిదే అని వెంటనే ఒక గొర్రె చర్మాన్ని కప్పుకొని ఆయన వాటి దగ్గరికి వెళ్ళాడట. చూడగలను, ఇంకో కొత్త గొర్రె వచ్చిందిరా అని ఈ తప్పిపోయిన 3 గొర్రెలు ఈ 4వ గొర్రెతో కలిసి ఆ వెనక వచ్చి ఇంటికి వచ్చేసాయి. అప్పుడు గొర్రె చర్మాన్ని తీసి చూస్తే యజమాని, బిడ్డలారని మీ యజమానుడే నేను,
ఆ రోజు కానీ యజమాని రాకపోతే ఆ యొక్క అరణ్యంలో చిక్కుకుపోయిన గొర్రెలు ఏ మృగానికి బలైపోయేవో, అలాగే దేవుడు కూడా ఈ నశించిపోతున్న మానవాళ్ళ పాపాల ప్రక్షాళన చేయడానికి దేవుడు మానవుడిగా వస్తాడని ప్రవక్తలు ఘోషించిన ప్రకారముగా, ఋషులు ప్రార్థించిన ప్రకారముగా ఆయన భూలోకానికి మానవుడిగా వచ్చి దీనుడిగా దరిద్రుడిగా ఎన్నికలేని వాడిగా వ్యసనక్రాంతుడిగా రోగమును భరించిన వాడుగా మనుషులు చూడ నల్లని వాడిగా మన పాప పరిహారం కోసం ఆయన ఆయన బలైపోయినట్లుగా చూస్తారు. అందుకే క్రిస్మస్ పండుగ చేసుకోండి. ఓ ప్రజలారా, మీ పాపాలు పరిహరించే దేవుడు, మీ శాపాలు నివృత్తి చేసే దేవుడు లోకానికి వచ్చాడు. ఈ క్రిస్మస్ పండుగ చేసుకోమని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఈ పండుగ ఏ విధంగా చేసుకుంటున్నావు? దేవుడు నీకోసం తిరిగి దూరానికి వచ్చాడు, కానీ మనం కొన్నిసార్లు మందిరానికి వెళ్ళలేకపోతున్నాం, దేవుని ఆరాధించలేకపోతున్నాం, దేవుని స్తుతించలేకపోతున్నాం, ఆయన కీర్తించలేకపోతున్నాం. మనం దీనులుగా ఉన్నప్పుడు, మనం శత్రువులుగా ఉన్నప్పుడు, మనం బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి నా బిడ్డల కోసం నేను లోకానికి వెళ్ళాలని ప్రవక్తల ద్వారా ప్రవచించి ఆ ప్రవక్తలు చెప్పిన మాటను బట్టి ఆయన ప్రవక్త మీకా చెప్పాడు యూదయ బెత్లెహేము దేశంలో ఆయన జన్మిస్తాడు. సంఖ్యాకాండ బిలాము ప్రవక్త ప్రవచించాడు నక్షత్రం యాకోబులో ఉదయించును. యెషయా ప్రవచించాడు యాలయానికి మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యునకు తండ్రి, సమాధానకర్త. ప్రవక్తలు ప్రవచించిన రీతిగా ఈ ప్రపంచానికి నడిబొడ్డులో ఉన్న సముద్రం, మధ్యధర సముద్రం, ఈ ధరక మంచిగా ఉన్న సముద్రము, ఆ ధర మధ్య భాగములో ఆ బెత్లెహేము అనే గ్రామంలో దేవుడు మానవుడిగా ఉద్భవించాడు. ఆయన పేరు యేసు అని, యేసు అంటే రక్షించేవాడు. అటువంటి రక్షకుడిని నీ ఉదయకాల సమయంలో నువ్వు ఆరాధించాలి, స్తుతించాలి, కీర్తించాలి. జ్ఞానులు ఆరాధించారు ప్రభువుని, కాపరులు ఆరాధించారు ప్రభువుని, దేవదూతలు ఆరాధించారు ప్రభువుని. ఈరోజు నీవు నేను కూడా ఈ క్రిస్మస్ పండుగ ఈ వేడుకలలో క్రీస్తును ఆరాధించాలి అని ఆయన ఆశిస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు, మన పాపాలు పరిహారం చేయటానికి లోకంలో ఎవరు అందరూ వచ్చారు, త్రాణకర్తలు అందరూ వచ్చారు, అందరూ వారు వెళ్ళిపోయారు, అందరూ చచ్చిపోయారు. ఏ మరణమైతే మనల్ని మిరిగి వేస్తుందో, ఏ మరణమైతే నరకానికి తీసుకుపోతుందో, ఆ మరణమును మిరిగి వేయడానికే దేవుడు లోకానికి వచ్చి నశించేదాన్ని వెతక రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడని మరి ప్రపంచ క్రైస్తవ సమాజం అంతా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటుంది. కనుక ఈ క్రిస్మస్ పండుగలో మనం కూడా ఆ ప్రభుని హృదయంలో చేర్చుకోవాలి, ఆయన రక్షకుడిగా అంగీకరించాలి, ఆయన దగ్గరికి రావాలి, ఆయన ఆశ్రయించాలి, శరణు వేడుకోవాలి. అప్పుడే నీ జీవితానికి ఆనందం, సంతోషము, ఆయనకి ఇష్టమైన వారికి ఆనందం, సంతోషం అని ప్రవక్తలు, దేవదూతలు ప్రవచించే రీతిగా ఈ సమయంలో ప్రభు దగ్గరకు వస్తావా? సమయం మించిపోతుంది, ప్రభు రాబోతున్నాడు, మరలా నిన్ను తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజే ప్రభువును ప్రార్థించడానికి నువ్వు ఇష్టపడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మనుషులందరూ దారి తప్పిపోయి తమ ఇష్టమైన మార్గాలకు తిరిగారు. యెషయా జ్ఞాపకం చేస్తుంటాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను, ఏ దేవునితో మానవులకు ఉన్న సంబంధం తెగిపోయిందో, ఏ దేవుని సాన్నిధ్యాన్ని దేవుడు మానవుడు దూరం చేసుకున్నాడో, ఆ తెగిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరింప చేయటానికి ఆ పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు ఆయన భూలోకానికి దీనుడిగా వచ్చాడు, ఆయన మానవుడిగా వచ్చాడు, మానవ పాపాలు పరిహారం చేయటానికి వచ్చాడు. ఏదో జంతువుగానో, ఏదో పురిగానో, ఏదో సింహంగానో వస్తే మానవుడికి ప్రయోజనం లేదు. మానవులతో మాట్లాడాలన్నా, మానవ ఉద్దేశాలు తెలియవాలన్నా మానవుడిగా రావాలి. అందుకని మనుష్య కుమారుడు, దేవుని కుమారుడిగా, మనుష్య కుమారుడిగా, అబ్రహాం కుమారుడిగా, దావీదు కుమారుడిగా ఆయన ఈ భూలోకానికి వచ్చి మానవులందరి కొరకు ఆయన ఆ యొక్క బలి చేశాడని జ్ఞాపకం. ఆమె యొక్క కుమారుని కరుణ తన ప్రజల వారి పాప ఆయనే రక్షిస్తాడని
ఆ యొక్క గాబ్రియల్ దూత పర్యటించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథము పరిశుద్ధమైన గ్రంథము, ఆయన పరిశుద్ధుడు. ఆయనను ఆశ్రయించినట్లయితే నీ పాపము నుంచి శాపం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 2022 సంవత్సరపు ఈ క్రిస్మస్ వేడుకలో ఆయనని హృదయంలో స్వీకరించి ఆయన బిడ్డగా ఆయన సాక్షిగా బ్రతికే కృప భాగ్యాన్ని ఈ క్రిస్మస్ దీవెనలు నీపై కృపజనక ఆశిస్తున్నాడు. రండి, వినండి, రక్షణ పొందండి అని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిరిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యకే స్తోత్రాలు. నశించిన దారిని వెతక రక్షించడానికి వచ్చిన దేవుడు నాయన, పాపను రక్షించడానికి వచ్చిన దేవుడు నాయన, నీకే స్తోత్రాలు. మేమందరం లోకములో కలిసిపోయి ఉంటుండగా, దారి తప్పుంటుండగా ప్రభువ, మరలా మా గమ్యాన్ని చేర్చడానికి ప్రభువ, తండ్రి దగ్గరికి తీసుకుపోవడానికి నువ్వు వచ్చిన ఈ విధానాన్ని బట్టి స్తోత్రాలు. దేశమంతా, ప్రపంచమంతా ఈ పండుగ జరుపుకుంటున్నారు ప్రభువ. ఆనందము, సంతోషం, ఆశీర్వాదము కలిగించి నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా నువ్వు నింపి నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మనందరికి తోడుగా ఉండునుగాక. ఆమేన్.